సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కారు పార్టీ లీడర్ పద్మారావు సార్ను నిలబెడదామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అనుకుంటుండట. అగో మొన్నటిదాకా తలసాని శ్రీనివాస యాదవ్ సార్లో కొడుకుకు టికెట్ ఇద్దామని అన్నారని వినబడది. ఇప్పుడేంది మళ్ళా పద్మారావు సార్కు ఇస్తారని అనుడు ఏంది? ఏమో గాని మొన్నటిసారి పద్మారావు సార్కే టికెట్ ఇచ్చేటట్టున్నారని కార్యకర్తలు గుసగుస పెట్టుకుంటారు. ఇక పద్మారావు సార్కు ఉన్న పదారతోని సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తారు కావచ్చు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి కమలంపువ్వు పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సార్ నిలబడితే, కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ నిలబెడదామని మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పిండు. కాబట్టి అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనియాలంటే పద్మారావు సార్ను నిలబెడితేనే పని అవుతుందని ఇట్లా ఇషారా చేసినారు కావచ్చు అంటూ ఏమూ చెడదలిచిన వాళ్ళు.